దాడిలో గాయపడిన బాలుడి మృతి చికిత్స పొందుతూ 26 రోజుల తర్వాత తుదిశ్వాస హన్మకొండ జిల్లాలో ఘటన. అమ్మా, పిల్లగాడి ముఖం చూడలేకపోతున్నా అంటే తప్పు కాదు. ఆ కండలు తీసేసిన కుక్కలు, ఆ కుక్కలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించి నివారణకు ప్రతిసారి బడ్జెట్ లో నిధులు రిలీజ్ చేస్తుంది, కానీ ఆ నిధులు ఎక్కడ పోతున్నాయి? చిన్న చిన్న పోరగాళ్ళ ప్రాణాలు పోతుంటే వీళ్ళ మనసు ఎందుకు గరగట్లేదు? వాటి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నెలకొక్కసారైనా ఒక పోరగాడు చనిపోయాడనో, ఒక పోరగాడు గాయాల పాలయ్యాడనో చదువుతూనే ఉన్నాం. అసలు నాకు తెలిసి ఈ రాజకీయ నాయకులందరినీ ఈ కుక్కలు బాగుంటాయి చూసిండ్రా, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా నడిపియాలి. అప్పుడు అర్థమైంది ఆ బాధ. ఒక్కసారి ఏమంటారు, తొడలు పట్టుకుంటే అబ్బా గింత నొప్పి ఉంటుందా, ఈ నొప్పిని పోరగాళ్ళు ఎట్లా తట్టుకుంటారా అని విలవిలలాడి కట్టడి చేస్తారు. తమ దాకా రావట్లేదు కాబట్టి నొప్పి బాధ వాళ్ళకేం తెలవట్లేదు. ఆ కన్న తల్లిదండ్రులను అడిగితే చెప్తారు, మిర్చి 5 లక్షలు 6 లక్షలు వాళ్ళకు ఆ కడుపు కోతను తీర్చగలుగుతున్నాయా అని. అసలు ఏమాత్రం కూడా, అరే ఒక్క పిల్లగాడి విషయంలో అయినాకైనా జాగ్రత్తలు తీసుకోకుంటే ఎందుకు? రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. చెప్పుకుంటే సిగ్గుబాయ్, చెప్పకుంటే మానంబాయ్ అన్నట్టుంది ఇలా పరిస్థితి. పదే పదే కుక్కల స్వైర విహారం చేస్తున్నా, కట్టడి చేయలేకపోతుంది ప్రభుత్వం అని చెప్తే ఎబ్బే కుక్కల మీద కూడా యాక్షన్ తీసుకోలేకపోతుందా అని చెప్పకుండా ఉండలేకపోతున్నాం. పోనీ చెప్దామా అంటే చెప్తే ఈనేదా? ఇగో ఈ ఫోటో చూడండి, ఆంధ్రజ్యోతిలో వచ్చిండ్రు. వాళ్ళ అమ్మాయి ఆ పిల్లగాన్ని చూసి ఎంత తట్టుకున్నారో ఏమో, మొత్తం ఇటు పక్క మొత్తం లాగేసినాయి. ఆడ నొప్పి ఎంత భరించుండాలి? గింత మానవత్వం లేకుండా ఉన్నారు ఎంత బా నాయకులు.